हाय फ्रेंड्स अंदर की नमस्कार असल इंडियन वेना इंडियन वैते नी जेंडालो उन्न रंगुल अर्थम असल जातीय जेंडा अंटे एंदी एवर रूपोंदिंचिनारु एंदुकु वच्चिंदी एला वच्चिंदने विषयालु इप्पुडु मनं तेलुसुकुंदां मुंदुगा चूसुकुंटे जातीय जेंडा रूपोंदिंचिंदी पेंगल्ल वेंकय्य गारु आयन 1876 మచిలీపట్నంలోని బట్ల పెనుమరు గ్రామంలో జన్మించాడు. వాళ్ళ అమ్మా నాయన వచ్చి వెంకటరత్నమ్మ హనుమంతరాయుడుకు జన్మించాడు. ఆ తర్వాత మామూలు స్కూల్లోని చదువుకున్న 19 ఏళ్ళకే బ్రిటిష్ ఆర్మీలో చేరాడు. ఈ రెండో బోయర్ యుద్ధంలో దక్షిణాఫ్రికా తరపున యుద్ధం చేసి ఆ యుద్ధంలో పోరాడే సమయంలోనే మన గాంధీజీ గారిని కలుసుకున్నారు. అక్కడి నుంచి గాంధీజీతో ప్రయాణం మొదలుపెట్టాడు. మన మువ్వెన్నెల జెండా మూడు రంగుల జెండా ఎగిరే రోజు ఏదో ఒక రోజు రావాలని ఆయన ఎన్నో కలలు కన్నాడు. బ్రిటిష్ వాళ్ళ తరపున యుద్ధం చేసేటప్పుడు బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ జెండాకి సెల్యూట్ చేసే రోజున ఆయనలో తపన ఆలోచన రగిలిపోయింది. ఎందుకు రగిలిపోయింది? నా దేశానికి సొంత జెండా ఉండాలి. ఒకటి శౌర్యానికి చిహ్నం, రెండు శాంతికి చిహ్నం, మూడు పైరు పంటలకు చిహ్నం. ఈ మూడిటికంటే ముఖ్యంగా ఈ మూడు రంగుల మధ్యలో ధర్మచక్రం పెట్టినారు. ఎందుకో తెలుసా? అది అశోకుని ధర్మచక్రం. ఎందుకో తెలుసా? ధర్మానికి ప్రతీకగా, ధర్మానికి ప్రతీకగా 24 గంటలు ధర్మం వైపే నిలబడమని ధర్మానికి ప్రతీకగా అశోక చక్రం పెట్టినారు. ఈ మూడు రంగులను కలిపి ఎంత కృషి పెట్టుండి ఎంత పట్టుదల పెట్టుంటే ఆయనకి, కానీ అట్లాంటి ఆయన ఎలా చనిపోయినాడు తెలుసా? చాలా బాధాకరం. ఇన్ని తెలిసిన మనము మన జాతీయ జెండాని ఇక్కడ తగిలించుకుంటాం కదా, ఒక 15 ఆగస్టుకు లేకపోతే ఒక గణతంత్ర దినోత్సవానికి ఇక్కడ తగిలించుకుంటాం కదా జెండాని. జెండాను రూపొందించిన ఆయన బొమ్మని కానీ ఆయన్ని కానీ ఎంతమంది తగిలించుకుంటున్నారు? మన ఫోటో, ఆయన ఫోటోని, చిన్న ఫోటో. ఎన్ని స్కూళ్ళల్లో ఆయన ఫోటో ఉంది, ఎన్ని హాస్పిటల్లో ఆయన ఫోటో ఉంది. ఎక్కడ పట్టినా గాంధీజీని, గాంధీజీ, గాంధీజీ, గాంధీజీ. మన జాతీయ జెండాను రూపొందించిన ఆయన, ఆయన బొమ్మని మనలో ఎంతమంది పెట్టుకుంటున్నారో మీలో మనస్సాక్షి మీద ఒట్టేసి ప్రశ్నించుకోండి. ఇన్ని కష్టాలు పడ్డ ఆయన, మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిందని మనం అందరం గొప్పలు చెప్పుకున్నామే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన తిండికి ఇబ్బంది పడి చనిపోయినాడంటే మన దేశం స్వతంత్రం ఇప్పుడు వచ్చిందంటున్నారు, ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నాం అంటున్నారు. ఆ రోజు నుంచే మన పేదరికం స్టార్ట్ అయ్యింది, అర్థం కదా? అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండి వాళ్ళలా పరిపాలించినారు, వాళ్ళ తర్వాత మనల్ని అలాగే పరిపాలించుకుంటూ వస్తున్నారు. అన్ని చేసిన ఆయనకి ఈరోజు మనం ఇచ్చే గుర్తింపు ఏందో తెలుసా? జాతీయ జెండాను ఎవరు రూపొందించినారంటే జస్ట్ పింగళ వెంకయ్య, అంతే. ఆయన చరిత్ర మన ఎవరికి అవసరం లేకుండా పోయింది. ఆయన చరిత్ర ఎవరికి తెలియకుండా పోతుంది. వాళ్ళకి, మనకు తెలియాల్సిన చిన్నపిల్లలకి, తెలియని వాళ్ళకి తెలియజేసేలా చేయండి ఫ్రెండ్స్. మన పుస్తకాల్లో జస్ట్ ఆయన చరిత్ర చెప్తున్నారు, జస్ట్ ఊరికే పుస్తకంలో టీచర్లు కూడా సరిగ్గా చెప్పట్లే, జస్ట్ ఊరికే అట్లా పుస్తకంలో చూసి పుస్తకాన్ని చూసి చదివేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ జీవితాలు ఏంది అనేది అర్థవంతంగా చదివి చెప్తే విన్నోళ్ళకి బాగా గుర్తుంటుంది. అవి ఏం చెప్పరు మన వాళ్ళు. గాంధీజీ మహాత్ముడు, గాంధీజీ మంచోడు, ఇది ఒక్కటే చెప్తారు. మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోరు? జస్ట్ స్వతంత్ర దినోత్సవ సందర్భం వచ్చింది. పట్టించుకుంటున్నారా చెప్పండి ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నిజంగా స్వతంత్రం వచ్చింది అని పేరుకు మాత్రమే నిజంగా స్వతంత్రంగా బతకగలుగుతున్నావా? మన కాళ్ళ మీద మనం నిలబడి బతకగలుగుతున్నావా చెప్పండి? వాళ్ళ మీద రాజకీయ నాయకులు, వాళ్ళ మీద ఇంకొకరు పెత్తనదారులు, వాళ్ళందరి కిందనే మనం బతుకుతున్నాం. స్వతంత్రంగా నువ్వు బతికే రోజు అదే స్వతంత్రం.
అదే స్వతంత్రం. ఇదే నిజం, ఇదే నిజం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూసిన దానికి. నేను చెప్పిన దాంట్లో తప్పేదైనా ఉంటే నన్ను క్షమించండి. ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్టే అనిపించే మీకు అనిపిస్తే ఒక్క చిన్న లైక్ వేసి తెలియని వాళ్ళకి తెలియజేయండి, అంతే, షేర్ చేసి. ఇంకేం వద్దు ఫ్రెండ్స్, ఉంటా. నమస్కారం. జై హింద్.